హాయ్ వాయిస్, వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈరోజు మనం గాంధార్లో ఉన్నాం. ఈ గాంధార్ వచ్చేసి మనకి జహీరాబాద్ కాన్స్టిట్యూన్స్ కింద వస్తుంది అన్నమాట. సో ఇక్కడ జహీరాబాద్ నుంచి మూడు పార్టీని ముగ్గురు పోటీ చేస్తున్నారు. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పటేల్ వచ్చేసి బీజేపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సురేష్ షట్కర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి అనిల్ కుమార్ గారు, గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎండల కంటే కూడా రాజకీయ వాతావరణం వేడి ఎక్కువగా ఉంది. సో ప్రచారాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారన్నమాట. సో ఎవరు ఎన్ని చేసినా ప్రజలు మాత్రం ఎవరైతే గెలిపించుకోవాలనుకుంటున్నారో వారికే ఓటే గెలిపించుకుంటారు. సో ప్రజలు అడిగి తెలుసుకుందాం, ఈ గాంధీ ప్రజలు ఏమంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, ఎవరిని గెలిపించుకుంటారో వారు మాట్లాడి తెలుసుకుందాం. కాక ఏం పేరు? సతీష్ అన్న. సతీష్ అన్న ఏం చేస్తుంటావు? ఫార్మర్. సో ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది, ఎలా ఉంది మీ రైతుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మారింది ఏం అసలు ఉచితంగా బస్సు పెట్టారు, రైతులు మాఫీ చేస్తాంటారు, చేయలేరు కదా ఇంకా. సరే, ఈ రెండు ప్రభుత్వాలు చూసావు, మళ్ళా మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్ లో ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నావు? బీజేపీ. బీజేపీ ఎందుకు? అంతే బీజేపీ, నరేంద్ర మోడీ. ఇప్పుడు మనకి లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంకోటి లాస్ట్ టైం గెలిచిన గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది. ఈ రెండు కాదని బీజేపీకి ఎందుకు గెలిపిద్దాం అనుకుంటున్నావు? మంచి చేస్తారు కదా బీజేపీ నుంచి, గవర్నమెంట్ నుంచి 5 కిలో బియ్యం వస్తున్నాయి, అన్న వస్తున్నాయి కదా, కరెంట్ అన్ని ఉచితం వస్తున్నాయి, అట్లా అని చెప్పేసి బీజేపీకి. బీజేపీ ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? అంతే, బీజేపీ రావాలంటే కాంగ్రెస్ వస్తే ఇది జరుగుతుంది, కానీ బీజేపీ వస్తే మంచి జరిగింది, ఇట్లా రీజన్? బీజేపీ వస్తే మంచి జరుగుతుంది తెలుసు మాకు, కాంగ్రెస్ అంతా బీజేపీ. సో ఓవరాల్ గా బీజేపీ రావాలని కోరుకుంటారు? బీజేపీ రావాలని కోరుకుంటారు అంతేగా. మీ పేరు అన్న? సంతోష్. సంతోష్ గారు ఏం చేస్తుంటారు? మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ గాంధార్ నుంచి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈ ఎంపీ ఎలక్షన్ లో జహీరాబాద్ నుంచి ఎంపీ ఎవరు గెలిచే అవకాశం ఉంది, మన గాంధార్ ప్రజలు ఏమనుకుంటున్నారు? గాంధార్ ప్రజలు ఇప్పుడు మొత్తం అంటే బీబీ పాటిలు బీజేపీగా ఎక్కువ. ఎందుకు బీబీ పటేల్ ఎందుకు? మోదీ ఉన్నాడు కదా, అన్ని విధాలుగా మంచి చేస్తాడు. ఇక మోదీ ఫుల్ సపోర్ట్ మోదీగా, యూత్ మాత్రం మొత్తం బీజేపీ, ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ అది తక్కువ. మోదీకి ఎందుకు ఓటేస్తున్నావు అంటే ఏం చెప్తావు? మోదీకి ఎందుకు ఓటేస్తున్నావు అంటే ఏం చెప్తావు? మోదీకి ఏంటంటే ఇప్పుడు కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలని మంచి ఆలోచన. ఇక కాంగ్రెస్ ఇంగ్రెస్ ఉన్నారు అనుకో, అంత లంగలు. సో ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలించింది, సో జనాలు మార్పు కోరుకుంటున్నారు, కొత్త పార్టీ కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు అంటున్నారు, దాన్ని మీరేమంటారు? కొత్త బీజేపీ రావాలనుకుంటున్నా. ఈ కాంగ్రెస్ అంటే అంత మంచి లేదు, మొన్న పరిపాలనకి వచ్చింది, ఇన్ని వద్దుల నుంచి ఏం చేసింది మరి అట్లాంటి? టీఆర్ఎస్ ఆల్రెడీ 15 చేసింది అట్లా. బీజేపీ పార్టీ అనేది వచ్చిందంటారు పక్కా?